హాయ్ వ్యూస్, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఈ డైలాగ్ వినగానే ఖడ్గం మూవీలో సంగీత యాక్టింగే గుర్తొస్తుంది. ఆమె ఎక్కడో ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప హీరోయిన్ అవ్వాలని కళ, కానీ అవకాశాలు రావట్లా. ఈలోపు వేరే వాళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టాలని చూడటం, వేరే విధంగా ఆమెని లోపరుచుకోవాలని చూడటం, లైక్ ఇవన్నీ జరిగేటప్పటికి హీరో అడ్డుపడతాడు. అదంతా జరిగింది. అసలు నీకు ఎందుకు అద్దె అని ఇది అని అంటే, ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను. ఈ డైలాగ్ ఆమె కొడితే ఆ మూమెంట్లో నాకు తెలిసి బాగా పాపులర్ అయింది డైలాగ్ ఏంటంటే, ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకొస్తాను లైమ్ లైట్లోకి ఈ డైలాగ్ అంటే, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కానీ పాదయాత్ర ముగిసిన తర్వాత ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు కానీ, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి అయినా, ఆయన తల్లిగారైన విజయమ్మ గారి నోటి నుంచి అయినా, ఆయన సోదరి షర్మిల గారి నోటి నుంచి అయినా, లేదు వైసీపీలో ఉన్నటువంటి మిగతా నాయకుల నోటి నుంచి అయినా, అంతకుముందైనా ఆ తర్వాత అయినా, ఎప్పుడైనా సరే వచ్చింది ఏదైనా ఉంది అంటే ఈ 2014-19 మధ్య ఒక్క ఛాన్స్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి, ఒకే ఒక్క ఛాన్స్. ఆ తర్వాత మీరు పదే పదే గెలిపించేలాగా, ఆయన్నే గెలిపించేలాగా గొప్పగా పరిపాలిస్తారు. అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, తర్వాత మిగతా ఒక పాలకుడికి ఉండే లక్షణాల విషయంలో కావచ్చు, సూపర్ అనిపిస్తాడు. తన తండ్రి రాజశేఖర రెడ్డిని మరిపించేలాగా ఆయన ఉంటాడు అని అంతా అన్న. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, 30 సంవత్సరాల వరకు మరల నన్నే మీరు ఎన్నుకునేలాగా నేను పరిపాలిస్తా, నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునేలాగా నేను పరిపాలిస్తా. ఆయన దివంగతులు అయ్యారు, నేను బ్రతికే ఉన్నా, ఆయన సరే ఆయన ఫోటో పక్కన నా ఫోటో పెట్టేసి అంత గొప్పగా మీరు చూసుకునేలాగా నేను పరిపాలిస్తా అని చెప్పాడు. సరే నమ్మారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి పట్టం కట్టారు. గతంతో కంపేర్ చేస్తే టీడీపీకి ఓట్ బ్యాంక్ పెరిగినా సరే సీట్లు మాత్రం రాలా. ఎందుకు, జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ నలుగురు కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి వాళ్ళు, బీజేపీ సింగిల్గా వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు సింగిల్గా వీళ్ళు. ఇంతమంది పోటీ చేసేటప్పటికీ ప్రతిపక్షం అనేటప్పటికీ ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది మిగతా పరిస్థితి. ఈవేళనే టీడీపీకి సంబంధించి ఓటింగ్ శాతం పెరిగినా సరే సీట్లు మాత్రం గతంలో వచ్చింది ఎంత ఏంటి అని కంపేర్ చేస్తే, అసలు గతంలో వచ్చిందానికి ప్రతిపక్షంలో పంతన లేకుండా అయిపోయింది. దేవుడు స్క్రిప్ట్ రాశాడు అని పదే పదే జగన్మోహన్ రెడ్డి మిగతా అంతా కూడా రిజల్ట్స్ వచ్చిన కొత్తలో అన్నారు. ఎందుకు, 23 మందిని వైసీపీ తరఫున గెలిచిన వారిని రాజీనామాలు చేయించకుండా టీడీపీలోకి తీసుకున్నారు. అందులో కొందరికి మంత్రి పదవులు, నామినేట్ పదవులు ఇలా చాలామందికి ఇచ్చున్నారు. ఇవన్నీ పయనించి దేవుడు చూశాడు. అందుకే ఈరోజు ఆ 23 సీట్లు మాత్రమే మీకు ఇచ్చేవాడు అని చెప్పేసి నవ్వారు, ఎటకారం చేశారు, అంత అయిపోయింది. టీడీపీలు భరించారు భరించారు భరించారు. ఇక ఆ తర్వాత వీళ్ళు మారేటట్టు లేరు అని చెప్పేసి ఇక టీడీపీ కన్నడ రంగంలోకి దిగింది. ఏమని, అసలు ఈ వైసీపీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందేంటి, వాళ్ళు ఇచ్చిన హామీలేంటి, ఆ తర్వాత వీళ్ళు చేస్తున్న పనులేంటి అని చెప్పేసి వన్ బై వన్ తీసుకుంటా వచ్చారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏంటి, నవరత్నాలు, ఈ పథకాలు. ఈ పథకాలకు సంబంధించి ఫస్ట్ ఎవరిని ఎంపిక చేస్తున్నారు ఈ పథకాలకి అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన మాటనే ఇక్కడ వీళ్ళు కోట్ చేశారు. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఎవరు ఏంటనేది మేము చూడడం, వారికి అర్హులైతే చాలు, వారికి ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎక్కడ ఉండాలా వెతికి, మరి వైసీపీ వారైతే ముందు వరుసలో పెడతాం, టీడీపీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళైతే దూరంగా పెడతాం, అర్హులుగా ఉన్నా సరే వారిని లిస్ట్ నుంచి పేరు తీటి ఈ రకంగా చేస్తానని చెప్పేసి వరుసగా ప్రతి పథకానికి సంబంధించి కూడా అన్నీ కూడా ముందు పెడతా వచ్చారు. దీంతో కొన్ని చోట్ల వాళ్ళు తప్పును సరిదిద్దుకున్నారు, కొన్ని చోట్ల మాత్రం అలాగే ఉంటూ ఉన్నారు. ఇక ఇవన్నీ
ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే, అన్ని పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డికి కొంచెం అటు ఇటుగా ఏదో ప్లస్ మైనస్గా ఉంటూ ఉన్నాయి. కానీ ఒకే ఒక్క పథకం మాత్రం జగన్ రెడ్డి ముప్ప తెప్పుల పెడుతూ మొత్తం నెగిటివ్గానే మారింది. ఆ పథకమే పేదలకి 25 లక్షల మందికి మేము ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పున్నారే, అది కాస్త 30 లక్షలకి చేరింది. ఎందుకు వాళ్ళంతా అర్హులు ఉన్నారు కాబట్టి. ఆ విషయంలో మన జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య కూడా అన్నారాయన, మేము ఇస్తామన్నది 25 లక్షలే, కానీ లిస్టు చూస్తే అర్హులు 30 లక్షలుగా తేలేరు. రైట్, 30 లక్షల మందికి ఇస్తాం. కానీ భూముల విషయానికి సంబంధించి చాలా వరకు కోర్టుల్లోనే కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇలా పెండింగ్లో ఉంటానికి కారణం టీడీపీ వాళ్ళు, మిగతా పార్టీల వాళ్ళు వీళ్ళే కేసు రేపించి భూములు పంచనీయకుండా చేస్తున్నారని అన్నారు. అప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పారు, ఏం మాట్లాడుతున్నారయ్యా అసలు వైసీపీ వాళ్ళు, ఏ భూములు ఇద్దామని వీళ్ళు అనుకుంటే కోర్టులు అడ్డుపడుతూ ఉన్నాయి, మేము అడ్డుపడుతూ ఉన్నాం. నివాస యోగ్యం కానటువంటి భూములు, చట్ట పరిధిలో ఉన్నటువంటి భూముల్ని వీరు ఏ తీసుకొని వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్న భూములు, అంటే ఆ భూముల జోలికి వెళ్ళకూడదు అటువంటి భూముల జోలికి వీళ్ళు వెళ్తున్నారు. నివాస యోగ్యం కానటువంటి భూములు అవి అసలు ఇవ్వకూడదు, ఆ భూముల జోలికి వీళ్ళు వెళ్తున్నారు. చేతులారా భూములు పేదలకు ఇస్తున్నామని చెప్పేసి వారిని నట్టేట ముంచబోతుంటే అడ్డుకోవడానికి మేము వెళ్తూ ఉన్నాం. దానికి ఆన్సర్ చెప్పాల్సింది పోయి కోర్టుల్లో దానికి ఉన్నప్పుడు అక్కడ కూడా ఆన్సర్ చెప్పాల్సింది పోయి మా మీద పడి ఏడుస్తారు ఏంటని చెప్పేసి టీడీపీ వాళ్ళు అన్నారు. సరే, ఇవన్నీ జనాలు గమనిస్తూనే ఉన్నారు కదా. అదే మూమెంట్లో బీజేపీ లైమ్లైట్లోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు రాగలిగారు ముందుకి అంటే, రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఉన్నాయి కదా, రాజనగర్ కాన్స్టిట్యూన్సీ కింద ఈ కోరికొండ ఏరియాలో కొన్ని భూములు ఉన్నాయి. అయితే ఇంకా 500 ఎకరాలు తీసుకున్నారని అంటున్నారు. 500 ఎకరాలు 600 ఎకరాలు అవేం భూములు, ఆవ భూములు. ఆవ భూములు అంటే ఏంటి, నదీ పరివాహక ప్రాంతంలో నదీ ముంపున, నదీ వరద కనుక వస్తే ఆ వరద ముంపునికి గురయ్యే ప్రాంతాలే. ఆ భూములు తీసుకున్నారు వీళ్ళు, అది కూడా ఎంత, ఎకరం వచ్చేసి 45 లక్షల కాడికి. మామూలుగా అక్కడ 5 లక్షలకు మించి కూడా ఉండదంట, మహా అయితే 10 లక్షలు అంట. ఈ విషయం ఉండవల్ అరుణ్ కుమార్ చెప్పాడు, సోము వీర్రాజు చెప్పాడు, వీళ్ళంతా చెప్తుంది అదే. ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 30 తెప్పులు పెడుతూ ఉన్నది. కొన్ని చోట్ల ఏమో అటవీ భూములు, కొన్ని చోట్ల మైనింగ్ భూములు, ఇక్కడ వచ్చేసి ఏకంగా ఆవు భూములు. ఈ భూములు సరే ఇస్తే ఇచ్చిండొచ్చు కాక, ఇంకా ఇవ్వలేదు అనుకోండి, ఓకే తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు రైతుల దగ్గర నుంచి. కానీ ఎప్పుడైతే ఈ గోదావరి తల్లి ఉప్పొంగిందో, ప్రవహిస్తూ ఉందో, ఏ భూములు అయితే పేదలకు ఇళ్ల పట్టాలుగా వీళ్ళు ఇస్తామని చెప్పారో, ఆడ ఏకంగా 4.5-6 అడుగుల ఎత్తు దాదాపు నీరు ప్రవహిస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే, అసలు మనుషులేనా వాళ్ళు, ఈ భూములు ఎట్ట నివాసయోగ్యమైన భూములు అయ్యా, ఈ భూములు ఎట్ట పేదలకు ఇద్దామనుకున్నారా, ఇంత దారుణమా అసలు, ఇంతగా ఇంతకు మించిన అన్నీ మేము ఎక్కడ చూడలే ఈ మధ్యకాలంలో. నివాసయోగ్యం కానటువంటి భూములు అసలు భూములే కొనకూడదు, అటువంటి భూములు కొనేసి మరలా నివాసాల కోసం వచ్చేసి పట్టాలు ఇస్తామని చెప్తున్నారు. ఇంత దారుణం ఏంటి అసలు, కొన్ని చోట్ల మడడవులు నరికేసి భూములు అన్నారు, అదేమిటి చదును. ఇక్కడ ఈ భూములు కూడా మరలా చదును చేస్తామని చెప్తున్నారు. మేముగా ఒప్పుకోము, ఆల్రెడీ కోర్టులో ఇదే కేసు నడుస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సైతం వద్దనంటూ ఉన్నారు. ఆల్రెడీ చాలా చోట్ల భూములకు సంబంధించి చాలా తలనొప్పులు పెట్టారు. మరలా ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ భూములు పంచొద్దు అని వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. అసలు ఈ భూములు కొంత ఎవరు, ఎందుకు కొనాల్సి వచ్చింది, ముందు అది బయట పెట్టండి అంటూ ఉన్నారు. సో ఈ వేళ చూసుకుంటూ పోయినట్టుగా మై డియర్ ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మైనింగ్ భూములు, అటవీ భూములు, తర్వాత వివాదాలు ఉండే భూములు, అమరావతి ప్రాంతంలో వచ్చేసి అసలు ఓన్లీ డెవలప్ చేసిన భూములు అవి ఎవరికి ఇవ్వకూడదు, ఆ భూములు, ఇక్కడ వచ్చేసి ఆవ భూములు, ఇలా పోతే మొత్తం చెప్పుకుంటూ పోతే ఈ భూ పట్టాలు ఏవైతే పంచుతామని అన్నారో మొదటి నుంచి కూడా ఇబ్బందుల మీద ఇబ్బందులు, ఇబ్బందుల మీద ఇబ్బందులు తెచ్చి పెడతానే ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, 30 తెప్పులు పెడతానే ఉంది. దీనికి కారణాలు కనుక మనం వెతికితే అన్నీ కూడా స్వయంకృత అపరాధం తప్ప వేరేదైతే కాదు. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ వైసీపీ నాయకుల యొక్క కకృతి వేషాల వల్ల ఈ రకంగా అయిందని చెప్పేసి బీజేపీ, టీడీపీ అన్ని పార్టీలు వాళ్ళు అంటూనే ఉన్నారు, వాళ్ళు ప్రూఫ్లు కూడా బయట పెడుతున్నారు. సో కన్క్లూషన్ 1 వర్డ్, జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలకు సంబంధించి ఒకే ఒక్క ఈ పథకమే 30 తెప్పులు పెడుతుంది, దానిలో నో డౌట్, ఇక ముందు కూడా 30 తెప్పులు పెడుతుంది వీళ్ళు కనుక రియలైజ్ అవ్వకపోతే.